పండిత అంటే దీని అర్థం ఏంటంటే, ఇతరుల భార్యను, తన భార్యను తప్ప ఇతరుల భార్యలందరినీ తల్లిగా చూసేవాడు. అంటే సుప్రీంకోర్టు గురించి మాట్లాడలేదండి, వాళ్ళ కొంపల్లో కొంపు గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, అందుకని దాన్ని లీగలైజ్ చేసేసారు. మీరు ఎవరితోనన్నా తిరగచ్చని, అదంతా డిబేచర్ బ్యాచ్, మనం వాళ్ళ గురించి మాట్లాడలేము. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పారంటే, తన భార్యని తప్ప అందరినీ తల్లిలా చూసేవాడు, ఇతరుల ధనాన్ని మట్టిలా చూసేవాడు. పరుల సొమ్ము పాయసనం కాదు, పరుల సొమ్ముని మట్టిలా చూసేవాడు, అందరినీ తనలా చూసేవాడు పండితుడు. అలా చూడకపోతే పండిట్, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్పు, PANDIT, టీ తీసేస్తే అయిపోతుంది. ఇంకా అర్థం కాలేదా? బంగారు తరగతి అర్థమైంది కదా. సో కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది పండిట్లు లేరు, ఆ టీ తీసేసిన వాళ్ళే ఉన్నారు పందులు. సో పంది ఎక్కడ ఫుడ్ దొరికిందని తినేస్తుంది, దానికి ఏం లేదు కదా. సో అలాగా ఈ ప్రపంచం సృష్టించబడింది మన ఎంజాయ్మెంట్ కోసం అనే రాంగ్ కాన్సెప్షన్ వలన మనం చేయకూడనవన్నీ చేస్తుంది. ఏం కాదు, నీ ఒక్కడి కోసం ఈ భూమి కాదు, ఈ భూమి అన్ని చర అచర జంతువులు పక్షులు అన్నిటి కోసం. కానీ మనం అనుకుంటున్నాం, నేను సుఖపడటం కోసం ఏదైనా చేస్తాను, తప్పు కదా. మనిషి మధ్యలో ఉండి చుట్టూ అన్నీ పెట్టడం కాదు, అన్నిటితో పాటు మనిషి. గట్టిగా మాట్లాడితే ప్రపంచంలో వేస్ట్ క్రీచర్ మనిషే. ఏ ఎలా చెప్తాను అంటారేమో, కాకపోతే మీరు కొంచెం అనాలిసిస్ చేయండి. ఓ ఎద్దు చచ్చిపోయింది, ఒక్కడ మాట్లాడకూడదు చెడు వాడు ప్లీజ్. ఎద్దు చచ్చిపోయింది, దేని పనికి వస్తుంది? చర్మం పనికి వస్తుంది. ఆ బాడీని కప్పెట్టేస్తే భూమికి ఫెర్టిలిటీ పెరుగుతుంది. ఓకే, గాడిద ఎద్దు బతుకున్నాయి, బోల్డ్ పనిచేస్తాయి. కుక్క కాపలా కాస్తుంది. ఇవాళ మార్నింగ్ ఒక వీడియో పెట్టారు, సారీ డాగ్స్. ఇంకెప్పుడూ మనుషుల్ని కుక్కలతో పోల్చి తిట్టి కుక్కలను అవమానించకండి. డోంట్ ఇన్సల్ట్ డాగ్స్. చీ కుక్క అంటుంటాం. అంటే సిద్ధుగాడని కోరంబోకి ఎవడో నిన్న సౌత్ ఇండియా ఏదో సౌత్ ఇండియా రావడం కంటే పాకిస్తాన్ వెళ్ళడం బెటర్ అన్నాడు కదా. మరే పోరా కుక్క, అక్కడే చావు అందాం అనుకున్నా. కానీ మా కుక్క వచ్చింది, మా ఇంటి ముందు మాకు కుక్క ఉంది, అది సారీ అని దానికి సారీ చెప్పి నీచ్ కమీన్ కుత్తే అనలేకపోయాను. సో కాబట్టి బా ఒక ప్లీజ్ లెట్ మీ కంప్లీట్, మధ్యలో మాట్లాడకండి చూడు వాళ్ళు. సో ఈ లక్షణం మీరు గమనించండి, కుక్క మన కాపలాకి పనికొస్తుంది. దాని పేరేంటి? గాడిద. ఎద్దు మన పనులు చేయడానికి పనికొస్తుంది. ఆవు పాలిస్తుంది, బర్రె పాలిస్తుంది. ఇంకా కాకి మనం పాడేసే చెత్త, మన శరీరంలోంచి వచ్చే చెత్త క్లీన్ చేస్తుంది. పంది మన హోల్సేల్గా క్లీన్ చేస్తుంది. నేను ఏం చెప్పలేదు, డోంట్ ఫీల్, ఇది ఫ్యాక్ట్. వేమన చెప్పాడు, చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మంచి అజ్ఞాని. ఇప్పుడు నా ఎనాలిసిస్ పూర్తి చేస్తాను. ప్రపంచంలో ఏదో జంతువు ఏదో దానికి పనికొస్తుంది, చివరికి చచ్చి బతికొస్తుంది, పనికొస్తుంది. చచ్చి బతికొస్తుంది, చచ్చినా పనికొస్తుంది, బతికినా పనికొస్తుంది. వీడు మీకు ఉదాహరణ ఇస్తా, ఆవుద్దు. ఆవు మనిషి ఎవరు ముఖ్యం అంటే ఆవే ముఖ్యం, మనిషి కాదు. ఎందుకంటే ఆవు ఉంది, మనం ఏం పెడతాం ఆవుకి? మనకి పనికిరాని గడ్డి, మనకి పనికిరాని తౌడు, మనం తినని తొక్కలు. తొక్కలు తొక్కలు తౌడు కుడితి, ఏది విచ్ నాట్ కన్జ్యూమ్డ్ బై యు. ఇవన్నీ పనికిరాని నువ్వు దానికి పెడితే అది నీకు పనికొచ్చే పాలు, పనికొచ్చే పెరుగు, పనికొచ్చే నెయ్యి, పొలానికి పనికొచ్చే పేడ మూత్రం అన్నీ ఇస్తుంది. మళ్ళీ నువ్వు ఈ పెంట నుంచి పంట వేసి మళ్ళీ వంట చేసుకుని మంట పెట్టుకు తినేస్తావు, అవునా? సో అలాంటి ఆవు నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఎదవని అంటే ఈ సోకాల్డ్ హ్యూమన్ని ఏదో హోటల్కి తీసుకెళ్ళి వీడికి 500 600 పెట్టి ఫుల్ వెరైటీస్ ఏవి పెట్టావు అనుకోండి, వీడు తినేసి మన్నాడు ప్రొడక్ట్ ఎవరికి పనికొద్దు? వీడి ప్రొడక్ట్ వీడికే పనికిరాదు, అవునా? ఎద్దు చెత్తే తోలు పనికొచ్చింది, మొసలు చెత్తే బ్యాగులు చేసుకోవడం పనికొచ్చింది, చివరికి పాము పనికొచ్చింది. నీ తోలు ఎవరికి పనికొద్దురా? నువ్వు పెద్ద తోపులను పోజు కొడతావు, నీ వలన ఏం ఉపయోగం లేదు. నీ హోల్స్లోంచి వచ్చేది ఎప్పటికీ ఉపయోగం లేదు. నువ్వు వేస్ట్ క్రీచర్. అయితే నువ్వు బెస్ట్ క్రీచర్ ఎప్పుడు?
నువ్వు ఈ తోలు లోపల ఉన్న సోలువని తెలుసుకుంటే అప్పుడు నువ్వు పనికి వచ్చావు. లేదా వేస్ట్ క్రీచర్, నీ వల్ల అందరికీ అపకారం తప్ప 10 వయసులు ఉపకారం లేదు నీ వల్ల. చెప్పండి ప్రపంచంలో నాకు చూపించిన ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ మనుషులు కానీ చేసే చూపించండి. ఆవుని చంపేది ఎవరు? మనుషులే. జంతువుల్ని కోళ్ళని అన్నీ చంపేది ఎవరు? మనిషే. వాడెవడో నా దగ్గరికి వచ్చాడు మా ఫ్రెండ్తో పాటు తిరుమల వెళ్ళాలని, చెప్పులు వేసుకొచ్చాడు, ఏదో వెరైటీగా ఉన్నాయి. ఏం చెప్పులు రా అన్న? మొసలు చెప్పు, ప్రకటాయిలు తోలండి, ఏదో 3,000 4,000. ఆ తర్వాతే వాడు ఒక వారం యాక్సిడెంట్ అయిందంట. ఎందువలన? ప్రాణహింస చేయడం వలన ఏమవుతుందంటే ఆ ఉసురు ఉంటుంది కదా సార్, ఉసురు అది నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు వరదలు ఎందుకు వస్తాయంటారు? సరదాగా వస్తాయి వరదలు, బురద రాజ్యానికి కాదు, అదంతా ఊడ్చేయడం అన్నమాట. హోల్సేల్గా ఊడ్చేయడం. నీకు సండే వచ్చింది, కోసేయి, పండగ వచ్చింది, మేసే, మసాలా వేసే, ఇక జాలి ఏం లేదు. ఇప్పుడు నాకు చిన్న గోరుంది, మా గోపిని గోరుతో ఫినిష్ కాదు అని పొడితే అమ్మో అంటాడు. ఈ వేలు ఇప్పుడు ఇలా ఉంచితే ఎవడైనా న్యాచురల్, ఇలా ఉంచితే న్యాచురల్ కాదు. ఏ ఈ స్వామీజీ ఆవిడ నడరావు వెళ్ళిపోతాడు. పెయిన్ వచ్చిందిగా, ఇంత మాడి వాడు 70-80 కేజీల్లో వేలు విరిచేస్తేనే బాబోయ్ అని ఎత్తే నువ్వు కోసేసి మసాలా వేసేసి పెద్ద ఎడ్యుకేటెడ్లో బిల్డప్ కొడితే చెప్పండి. అన్లెస్ యూఆర్ కైండ్, యూఆర్ నాట్ హ్యూమన్. నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇంకోటిని కూడా ప్రేమించాలి. అందరికీ హక్కు ఉంది ఈ భూమి మీద. నువ్వు అక్కడ పెద్ద తోపు వేటి ఎవ్వవే, నువ్వు వేస్ట్ వేలో, నువ్వు గొప్పవే. ఎప్పుడు అందరిలో ఆయనే ఉన్నాడని తెలిస్తే వేమన చెప్తాడు, యచతి నుండి వచ్చు యచతికి తావో నిదుర చందము ఓలే, తెలిసిన వాడే సర్వముక్తుడగును సర్వము తానవు విశ్వదాభిరామ వినురవేమ. ఎక్కడి నుంచి వచ్చావు? నా నుంచి పాప అమ్మ అడుగుతున్నారు ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి వచ్చావు? 50 ఏళ్ళ ఒక 60-70 ఏళ్ళ క్రితం ఎవడైనా ఉన్నాడండి మాట్లాడే వాళ్ళలో వినే వాళ్ళలో? 70 ఏళ్ళ క్రితం మనం ఎవరు లేంగా? ఒక 70 ఏళ్ళు పోతే ఉంటావా? ఆ డాక్టర్ బీడీఎస్ ఉండరు, డాక్టర్ MBBS ఉండరు, లేకపోతే సారు ఉండరు, స్వామీజీ ఉండడు, గోపి ఉండడు, ఎవడు ఉండడు, అంత శాలిటీలు క్లోజ్. ఒక 100 ఏళ్ళు పోతే ఒక్క శాలిటీ ఉండదు ఇక్కడ సార్, కొత్త సెట్ వచ్చేది, కొత్త హోల్సేల్ కొత్త సెట్ వచ్చేదిగా. ఇక్కడ ఈ సెట్ ఉండదుగా, అవునా? మరి నువ్వేంటి ఆ హవరి ఆ ఫైన్ అంటాడు పైకి పోయే అథవా. అందుకని నాలెడ్జ్ పొందాలి. భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ చెప్పండి, ఇది దుఃఖాలయం అశాశ్వతం. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం దుఃఖం కాదు కాదు, ప్లీజ్ ప్లీజ్, ఇతి మీన్స్ దిస్ మెటీరియల్ వరల్డ్, ఈ ప్రపంచం ద ప్లేస్ ఆఫ్ మెజరీస్ ఏమిస్తుంది? ఇది దుఃఖాన్నే ఇస్తుంది. ఉదాహరణకి ఈ నల్ల జుట్టు ఉన్నవాడు ఎవ్వడు తెలుపు అవ్వాలని కోరుకోడు, మీన్స్ ముసలోడు అవ్వాలని కోరుకోడు, ముసలమ్మ అవ్వాలని కోరుకోడు. కానీ ఏమవుతాడు? వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, వెదర్ యూ డిజైర్ ఇట్ ఆర్ నాట్, యూ మస్ట్ బికమే మా అమ్మ, అమ్మమ్మ, తాతయ్య అవ్వాల్సిందే, అవునా? మరి నువ్వు కోరుకో మోకాళ్ళ నొప్పులు నడుల నొప్పులు వచ్చేస్తున్నాయిగా, నాకు వచ్చేసింది. ఇదివరకు 60+కి వచ్చాయి, 40+కి వచ్చేసింది. ఇప్పుడు యాక్చువల్గా 4 కళ్ళు రావాలంటే 40 ఏళ్ళు దాటాలి. ఇప్పుడు 4 ఏళ్ళు 4 కళ్ళు వచ్చారు తెలుసుగా, 4 కళ్ళు చష్మా రాజులు ఎక్కువైపోయారు, అవునా? సో ఎప్పుడు రోగాన్ని కోరుకోడు వచ్చేస్తుంది, ముసల్తనం కోరుకోడు వచ్చేస్తుంది, చావు కోరుకోడు వచ్చేస్తుంది. ఎందుకు చేస్తే ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఇక్కడ ఉన్నంతకాలం హంగులు చేస్తుంటాం. వాడెవడో దగ్గరికి ఎవడు వచ్చేసాడు, నువ్వు కంగారు పడిపోయి ఏం సార్ ఇలా హఠాత్ వస్తే ఒక నేను ప్రిపేర్ అవ్వలేదు అంటే నా నవ్వాలి. నవ్వుతున్నప్పుడు నవ్వుతే ఏడుపుతున్నప్పుడు నవ్వుతామండి అనికేత, నవ్వాలి నవ్వుతున్నప్పుడు నవ్వాలి. సో ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదు అంటే ఎవడు అన్నాడు? లేదురా నేను నీకు 3 మెసేజ్లు పంపాను. వాట్?
నా వాట్సాప్కి ఏం రాలేదే, నా ఇన్స్టాగ్రామ్కి ఏం రాలేదే, నా ట్విట్టర్కి ఏం రాలేదే అన్నాడు. లేదురా, నేను మూడు మెసేజ్లు పెట్టాను. అంటే ఎక్కడ పెట్టాను అన్నారు. ఫస్ట్ మెసేజ్ ఇదిగో దీన్ని తెల్లగా చేశాను. కానీ నీకు తెలివితే అట్లా ఎక్కువ కదా, గోద్రేజ్ కంపెనీ వాళ్ళు బాగు చేయాలి కదా నువ్వు, అందుకని దస్కా దమాక అని గోద్రేజ్కొని బ్రెష్ పెట్టుకుని అనుకున్నాం. ఫస్ట్ మెసేజ్ వేస్ట్. రెండో మెసేజ్ పెట్టా, పళ్ళోడు కొట్టా. నువ్వేం చేసావు, మా బంగారు తల్లి ఇమ్మి ఉంది, తక్కువ రేటుకి వచ్చేస్తుంది, పళ్ళోడు కొట్టినా అని నువ్వు మనోడు మెంటల్ పెంట పార్దా డెంటల్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చక్కగా పళ్ళు సెట్ చేసుకున్నాడు. బాగున్నాయి అని అడుగుతాడు. పల్లికిలిస్తాడు, గుర్రం సగిలిచ్చినట్టు. అవునా, మూడో మెసేజ్ పెట్టాను. ఏం పెట్టింది మూడో మెసేజ్? ఒళ్ళు టైట్గా ఉన్నప్పుడే కదా నువ్వు ఫైటింగ్లు అవి చేస్తుంటావు, లూజ్ చేసా. కానీ నీకు మరి కొవ్వు ఎక్కువ అంటే డబ్బు ఎక్కువ, కొవ్వు ఎక్కువ మీద డబ్బు ఎక్కువ.